సోలోపతికే సోబెటర్ ఇచ్చిన బూస్ట్ బాగానే పనిచేసింది ఈ ఏడాది ఎలా గడుస్తుందో అనుకున్న సినీ నిర్మాతలకు ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే కొంత ధైర్యం వచ్చిందనే చెప్పాలి సోలోపతికే సోబెటర్ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ మూడు కోట్ల వరకు ప్రాఫిట్స్ ని అందించింది ఇక అందరి చూపు ఇప్పుడు రవితేజ క్రాక్ పైనే పడింది క్రాక్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా కావడంతో మొదటి రోజు అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది ఏ సినిమాకైనా సరే మొదటి రెండు రోజుల నుంచి వచ్చే టాక్ చాలా ప్రధానమైంది క్రాక్ సినిమాకి అదే పెద్ద హెల్ప్ అయింది సినిమాకు మంచి టాక్ రావడంతో పాటుగా ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో అందాయి మొదటి రెండు షోలకు ఒక కోటికి పైగా కలెక్షన్స్ అందాయి కేవలం యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో ఆ స్థాయిలో వసూళ్లు అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు మొదటి రోజు సినిమా విడుదల కాకపోవచ్చు అనే అనుమానాల వల్ల కొందరు థియేటర్స్ నుంచి వెనుదిరిగారు లేకపోతే కలెక్షన్స్ ఇంకా హై లెవెల్లో ఉండేవి ఇక ఆదివారం ఫుల్ షోలు నడిచాయి కాబట్టి మొదటి రోజుగా పరిగణించి లెక్కల్లోకి వెళితే డే వన్ ఆరు కోట్లకు పైగా షేర్స్ అందాయి ఆ తర్వాత రోజు కూడా అలానే కొనసాగింది అలానే సోమవారం కూడా కలెక్షన్స్ పర్వాలేదు అనే విధంగానే వచ్చాయి ఏరియాల వారీగా రెండవ రోజు కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి నైజాంలో అత్యధికంగా ఒక కోటి మూడు లక్షల రూపాయలను అందుకోగా సీడెడ్ లో అరవై ఒక్క లక్షల షేర్స్ వచ్చాయి ఈస్ట్ వెస్ట్ గుంటూరు వంటి ఏరియాస్ లో కూడా మాస్ మహారాజా హవా గట్టిగానే కొనసాగింది రెండవ రోజు దక్కిన మొత్తం షేర్స్ మూడు కోట్ల పదిహేను లక్షలని తెలుస్తోంది ఇప్పటి వరకు క్రాక్ కి దక్కిన మొత్తం కలెక్షన్స్ పది కోట్ల అరవై ఒక్క లక్షలని సమాచారం అయితే వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఈ కలెక్షన్స్ సంతృప్తిని ఇచ్చినప్పటికీ ఇంకా ప్రాఫిట్ జోన్లకైతే రాలేదు సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పదిహేడు కోట్ల ఐదు లక్షలు ఇంకా ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల షేర్స్ సాధిస్తేనే లాభాలోకి వచ్చినట్టు అయితే సినిమా సరిగ్గా విడుదలై ఆ రోజు గనక నాలుగు షోలు పడి ఉంటే ఈ లెక్కలు మరోలా ఉండేవి రానున్న రోజులు క్రాక్ సినిమాకి చాలా కీలకం హిట్ టాక్ అయితే అందుకుంది కాబట్టి కలెక్షన్స్ ఇదే ఫ్లోలో ఉంటే వారంలోనే మంచి లాభాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది ఇక బుధవారం మాస్టర్ సినిమా విడుదల కాబోతుండగా ఆ తర్వాత రోజు రెడ్ అల్లుడు అదర్ సినిమాలు రాబోతున్నాయి మరి ఈ పోటీలో మాస్ మహారాజా ఎంతవరకు నిలదొక్కుంటాడో వేచి చూడాలి